గౌరవ హోంశాఖ మంత్రులు శ్రీమతి సుచరిత గారు నేను ఈరోజు ఈ గుంటూరు జిల్లాలో మిర్చి తోటలు నష్టపోయిన వ్యవహారం మీద పర్యటన చేస్తా ఉన్నాం ఏంటంటే దీన్ని నల్లి తెగులు ఆశించింది ఒక పురుగు ఆశించి మొత్తం రసం పీల్చేసి పంటలు నష్టపోతున్నాయి అనేది చూడడానికి వచ్చాం సరే ఇదిప్పుడే మాట్లాడాను మీతో కానీ ఇంకో రసం పీల్చే పురుగు ఒకటి ఉంది రాష్ట్రంలో దాని పేరు చంద్రబాబు నాయుడు ఆ పురుగు మొత్తం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఈ రాష్ట్రం మొత్తం రసం పీల్చేసింది పీల్చేస్తే ఇంక దీని కష్టం దీన్ని భరించడం అని చెప్పి మన 2019లో మళ్ళీ తిరిగి లేవని స్థాయిలో పురుగు మందు కొట్టారు జనం తల్లడిల్లిపోయి దిక్కు తోచక ఏం మాట్లాడుతున్నా తెలియకుండా మైండ్ బ్లాక్ అయిపోయి తిరుగుతున్నారు తండ్రి కొడుకు ఇద్దరు రోడ్ల మీద ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని పోగాలం దాపురించిందని మాట్లాడుతున్నాడు ఆయన పోగాలం ఎవరికి దాపురించిందో చూస్తున్నాం కదా 2019 నుంచి 2019లో అయిపోయింది కథ 2019 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా సేమ్ రిజల్ట్ ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చారు మీకు ప్రజలు ఎంత గుణపాఠం చెప్తున్నా కూడా ఇంకా మీకు సిగ్గు లేకుండా సిగ్గులేని మాటలన్నీ మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు మొత్తం జనం రసం పీల్చేసి రాష్ట్రం రసం పీల్చేసి పీక్కు తిని కేవలం రాష్ట్రంలో ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు అంటే రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు అన్నట్టుగా మారిపోయి వ్యవస్థలను భ్రష్టు పట్టించి ఈయనేదో చాలా సీనియరు రాజకీయాల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈయనకి అధికారం ఇస్తే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాడేమో అనుకుని పాపం ఒక అవకాశం ఇచ్చారు ఇస్తే ఈయన రాజధాని ఎక్కడ పెట్టాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మన వాళ్ళది ఎక్కడ బాగుంటే అక్కడ పెట్టాలనుకుని మొదలుపెట్టాడు కథ కేసీఆర్ దగ్గర ఓటు నోటు కేసులో దొరికిపోయి ఓట్లు కొంటూ దొరికిపోయి 10 ఏళ్ల మన హక్కుని హైదరాబాద్లో 10 ఏళ్ళు రాజధానిగా ఉండే హక్కుని వదులుకుని రాత్రి రాత్రి మోటా ముల్లే సర్దుకుని పారిపోయి వచ్చేసాడు వచ్చి ఏదో ఎక్కడి నుంచో వలస వచ్చినట్టుగా ఇక్కడికి వచ్చి చాలా చోట్ల పాత కథలు వింటూ ఉంటాం సొంతంగా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకునే విధంగా అక్కడ భూములన్నింటినీ తక్కువ రేట్లు కొట్టేసి సొంత మనుషులతో కొనిపించి అమరావతి అనౌన్స్ చేశాడు అమరావతి అనౌన్స్ చేసి ఏదో ఇవాళ చెప్తా ఉన్నాడు రైతులు ఏదో స్వచ్ఛందంగా ఇచ్చారు భూములని స్వచ్ఛందంగా ఇచ్చారా మీకు రాత్రి రాత్రి తోటలు తగలబెట్టి తోటలు నరికి రైతుల మీద కేసులు పెట్టి భయభ్రాంతులను చేసి కొన్నారు కొట్టేశారు ఆ భూములన్నింటినీ మీ సొంత మనుషులతో బినామీ పేర్లతో కొనిపించుకుని పెద్ద పెద్దలు మహానుభావులు మహామహులు చాలామంది కొన్నారు దాంట్లో భూములు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్రజల్ని జిమ్మిక్కుల్లో ముంచి గ్రాఫిక్లని అవని ఇవని కథ చెప్పుకుంటూ బతికి బతికి 5 ఏళ్ళ తర్వాత జనం చేతిలో బిక్క చచ్చిపోయినట్టుగా అయిపోయింది మీ పార్టీ మీ బతుకు ఇప్పుడు పోగాలం దాపురించింది జగన్మోహన్ రెడ్డి గారికి అంటావా నీకు పోగాలం 2019లోనే దాపురించింది ప్రజల వల్ల ఏం మాట్లాడుతున్నావు సెన్స్ ఉండే మాట్లాడుతున్నాడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంటేనంట ఈయన హైదరాబాద్లో అభివృద్ధి చేయడం వల్ల 20,000 ఉన్న ఎకరం 60 కోట్లు అయిందంట అదే అభివృద్ధి అంట అంటే భూముల విలువలు పెరగడం అభివృద్ధి తిండి లేదా అలో లక్ష్మణ చదువుకోవడానికి దిక్కు లేదు తిండి లేదు వైద్యం లేదు 2 పూట్ల గడవని పరిస్థితుల్లో లక్షలాది కుటుంబాలు ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందుతూ ఉంటే ఆవేదనతో ఉంటే వారిని సంక్షేమ పథకాల ద్వారా అన్ని రకాలుగా ఆదుకోవడం ద్వారా బయట తీసుకురావాలి పేదరికం నుంచి అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉంటే అది అభివృద్ధి కాదంట 20,000 రూపాయలు ఉన్న ఎకరం 60 కోట్లు అయితే ఈయనకి అభివృద్ధి అంట ఈయన ఈయన లెక్కల్లో భూముల రేట్లు పెరగడం అభివృద్ధి అంట నేను అడుగుతున్నా నువ్వు అమరావతిలో పెడతావు కదా అమరావతిలో భూముల రేట్లు పెరుగుతున్నాయి ఈ కొన్నిపాళ్ళు ఏమైనా పెరిగినాయా నువ్వు పెట్టడం వల్ల కొన్ని కొండేపాళ్ళు ఏమైనా పెరిగినాయా భూముల రేట్లు నీ నువ్వు ఇక్కడ కొనుంటే పెరుగుండేవి ఎందుకంటే నీకు కావాల్సింది భూముల రేట్లు పెరగడం భూముల ద్వారా వ్యాపారం చేయడం మీ వాళ్ళని కుబేర్లుగా మార్చేయడం ఆ డబ్బులతో మళ్ళీ రేపు రాజకీయాలు చేయడం ఇది నీ లెక్క లెక్క తప్పింది 2019లో అని నీ బాధ అంతా ఆ ఈర్ష అసూయ ద్వేషం కోపం పగ ప్రతీకారం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిస్తూ ఉన్నాడు నువ్వు ఎన్ని మాట్లాడినా ప్రజల ఆశీస్సులు భగవంతుడి ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి కాబట్టి ప్రతి ఎలక్షన్లోని కూడా ఇంకా మంచిగా రిజల్ట్ వస్తూ ఉంది ఏదో చెప్తున్నాడు పులి బొమ్మ అయ్యబోతే పిల్లి బొమ్మ వేశారని పులి పులే పులి బిడ్డ అక్కడ పులి బొమ్మ వేసేవాడు ఎవడో పిల్లి బొమ్మలు వేసేవాడు ఎవడో రాత్రి రాత్రి హైదరాబాద్ వదిలిపెట్టి పారిపోయి
బితుకు బితుకుమని బతికినోడు ఎవడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నువ్వు చేసే కుట్ర రాజకీయానికి ఈ రాష్ట్రం బలైపోయింది. నిన్నగాక మొన్న కూడా మున్సిపాలిటీ పోయింది ఏకపక్షంగా. ఈయన వచ్చి అచ్చెన్నాయుడు గారు చెప్తాడు పులివెందులు పోతుందట వచ్చేసరి, ముందు మీ సీట్లు కాపాడుకోండి. మొన్న ఏదో లెక్క తప్పి బయటపడారు కొద్దిమంది, ఈసారి వాళ్ళని వస్తారు చూసుకోండి. పిచ్చి మాటలు, పిచ్చి ప్రలాపనలు. న్యాయస్థానం అంటూ దేవస్థానం ఒక యాత్ర ఇవాళ ముగిసిపోతుంది. ఎవరు స్పాన్సర్డో, ఎవరి కోసం యాత్ర చేస్తున్నారో అందరూ చూస్తున్నాం. నాకు తెలియని విషయం అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, అసలు భూముల కోసం రాజధాని, రాజధాని కోసం భూములా? ఇది ఇవాళ ఈ రాష్ట్రంలో డిస్కస్ కావాల్సిన, చర్చించాల్సిన అవసరం. భూముల కోసం రాజధాని, రాజధాని కోసం భూములా? దీని మీద చర్చ జరగాలి ఈ రాష్ట్రంలో. మీరు ఎంతసేపు రియల్ ఎస్టేటే తప్ప స్టేట్ ప్రయోజనాలు పట్టవు మీకు, అన్ని వ్యవస్థలనే వాడతారు. ఎక్కడెక్కడ ఏ అవకాశాలు ఉన్నాయో, ఏ లూపోల్స్ ఉన్నాయో తీస్తారు. మీకు అమరావతి బాగుపడితే చాలు, అమరావతిలో మీ భూములు రేట్లు పెరిగితే చాలు. మా తెలీదా ఈ ఉద్యమం ఎలా జరిగిందో, ఎవరు జరిపిస్తున్నారో? స్వయంగా మీరే వచ్చి పెద్ద పెద్ద చందాలు ఇచ్చి, పబ్లిక్గానే ఇచ్చారు చందాలు, బంగారం గాజులు. అమెరికాలో జోలు పెట్టి డబ్బులు వసూలు చేసి ఇస్తున్నారంట దీనికి, అమరావతి యాత్రకి. మళ్ళీ న్యాయస్థానం నుంచి దేవస్థానం అని పేరు దానికి. ఇంతకుముందే చెప్పినట్టుగా ఒక పంట మీద రసం పీల్చేసిన పురుగులాంటి వాడు చంద్రబాబు నాయుడు రాష్ట్రం మీద అని చెప్పి చెప్తా ఉన్నాను.